हाई फ्रेंड्स, वेलकम टू मिस्टर ट्रेडर चैनल। फ्रेंड्स, मैं लास्ट स्ट्राटजी ఏదైతే అప్లోడ్ చేశామో అది బుల్లెట్ స్ట్రాటజీ। అది అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ 2 మంత్స్ అవుతుంది ఈ అలర్ట్ కి। సో ఈ అలా ఒకటి బిగినర్స్ కోసం, స్పెషల్లీ బిగినర్స్ కు బాగా యూస్ అవుతది। ఎందుకంటే వాళ్ళకి సింపుల్ గా ఒక ఇండికేటర్ పెట్టుకొని ట్రేడ్ చేయాలని ఉంటది। సింపుల్ గా ఉండాలి, చాలా క్లియర్ గా ఉండాలన్నమాట। దానికోసమే మార్కెట్ ఎక్కడి నుండి ఫాలో అవుతుంది, ఎక్కడి నుండి అప్ ట్రెండ్ అవుతుంది, మినిమం క్యాండిల్స్ అనేది ప్రాఫిట్ తీసుకోవాలి। దానికోసం నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను। ఇది మీరు జస్ట్ బ్యాక్ టెస్ట్ చేసి చూసుకుంటే మీకే రిజల్ట్ తెలిసిపోతుంది, నేనేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు। సో అది ఎట్లా చేసుకుంటారు ఏం లేదని చూసుకుందాం। ఈ వీడియో టైటిల్ ఇవన్నీ చూసి నవ్వకండి, సరే నవ్వితే నవ్వకండి, నవ్వడానికి నేను పెట్టింది, చూడండి మీరే చదువుకోండి। సో ADJ స్ట్రాటజీ అన్నమాట ఇది బిగినర్స్ కోసం। దాని పేరు అబ్బా దబ్బా జబ్బా అని పెట్టిన ఈ టైటిల్ అయితే నాకు మా గురుగారితోటి నేను మాట్లాడుతుంటే గుర్తొచ్చింది, అందుకే ఇక కొత్త కొత్త స్ట్రాటజీలకి ఓకే టైటిల్ ఉన్నట్టు ఫన్నీగా అయితే ఏమి ఉండదు, స్ట్రాటజీలు మాత్రం ఎక్కడ తగ్గేదే ఉండదు, సరేనా? సరే మనం ఇప్పుడు స్ట్రాటజీ చూసుకుందాం ఫ్రెండ్స్. ఎవరన్నా డిమాట్ అకౌంట్ లేని వాళ్ళు లేదా ఉన్న 1 కానీ 2 కానీ అకౌంట్ ఉంటే చూడు, వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటే కానీ తీసుకోండి అకౌంట్, లేదా ఆల్రెడీ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం అవసరం లేదు। స్ట్రాటజీ ఎట్లుంటుంది అనేది చూసుకుందాం పదండి। చూడండి, ఇది నేను చార్ట్ ఓపెన్ చేశాను, ఈ చార్ట్లో ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఇది। చార్ట్లో మీరు ఈ ఇండికేటర్స్ అండ్ స్ట్రాటజీస్లోకి వెళ్ళి ఫస్ట్ బాలింజర్ బ్యాంక్ అనేది యాడ్ చేసుకోవాలి। బాలింజర్ బ్యాంక్ కాకుండా కింద ఇంకోటి ఉంటుంది, బాలింజర్ బ్యాంక్ పర్సంటేజ్ బి అని, అది సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ గేర్ ఐకాన్ ఉంటుంది కింద పైన, ఈ కింద లెఫ్ట్ సైడ్ దాన్ని గేర్ ఐకాన్లోకి పోయి సెట్టింగ్స్ ఫస్ట్ లేదా ఇది 20కి 65 పెట్టండి, ఈ 2 జాగల 1.9 పెట్టండి ఓకే। స్టైల్ దగ్గర ఇక్కడ కలర్ అనేది రెడ్ కలర్ పెట్టి ఈ సెకండ్ లైన్ అనేది క్లిక్ చేసుకోండి, థిక్నెస్ అండ్ ఈ ఓవర్సోల్డ్ దగ్గర జనరల్గా నేను బ్లాక్ పెట్టుకుంటాను, బ్లాక్ కలర్ పెట్టేసుకొని ఇదేమో లైన్ పెట్టుకుంటాను। సో ఇంకా చేంజ్ చేసేది ఏం లేదు, ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెడ్ పెట్టుకుంటా, రెడ్, ఎందుకంటే ఇక్కడ 2 ఇండికేటర్లు ఇవే యాడ్ చేస్తాం మనము, ఒకటి రెడ్ ఉంటుంది ఒకటి గ్రీన్ ఉంటుంది అన్నమాట। రెడ్ కలర్ ఏమో మెయిన్ ట్రెండ్ డిసైడ్ చేస్తుంది, గ్రీన్ కలర్ ఏమో ఎంట్రీ ఎగ్జిట్ అనేది చూపిస్తుంది, సరేనా? నేను చార్ట్ చూడకుండానే మీకు కొన్ని ఎంట్రీలు ఎగ్జిట్లు చూపిస్తాను నేను, ఓకేనా? ఫైన్, ఇక్కడ చూసుకోండి స్టైల్లో సెట్టింగ్స్ చూసుకోండి అండ్ ఇన్పుట్స్లో సెట్టింగ్స్ చూసుకోండి, ఇది ఫస్ట్ ఇండికేటర్ ఇది, ఓకేనా? ఫైన్. నెక్స్ట్ మళ్ళీ ఈ ఇండికేటర్ కార్నర్కి వెళ్ళి ఈ 3 చుక్కలు ఉంటాయా, మోర్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి ఇక్కడ కాపీ అని ఉంటుంది, కాపీ కొట్టి కంట్రోల్ వీ కొట్టండి మీ కీబోర్డ్లో, మళ్ళీ ఇంకోటి వచ్చేస్తుంది। ఈ కిందిది ఏం చేస్తారంటే మళ్ళీ గేర్ ఐకాన్లోకి పోయి సెట్టింగ్ చేయాలా, ఈ 65ని మళ్ళీ 20 చేయాలా, 1.9ని 2 చేయాలా, మళ్ళీ స్టైల్లోకి వెళ్ళి ఇది గ్రీన్ పెట్టండి అండ్ కింద బ్యాక్గ్రౌండ్ కూడా గ్రీన్ పెట్టేసుకోండి, ఇంకా మీతో ఏం చేంజ్ చేయదు చూసుకోండి, ఇది స్టైల్లో సెట్టింగ్స్ అండ్ ఇన్పుట్లో సెట్టింగ్స్ ఓకే, ఈ 2 వచ్చేసినాయి। ఇప్పుడు చార్ట్ అనేది పైకి పంపించేస్తున్నా, చూడండి నేను చార్ట్ని ఇండికేటర్లే చూస్తాను, ఒక హారిజంటల్ లైన్ దేనికి ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో దానికి పెట్టి డబుల్ క్లిక్ చేయండి ఆ లైన్ పైన, ఇది 0.50 ఉండాలి ఓకే, ఓకే కొట్టండి అంటే మిడిల్ లైన్. సో ఇక్కడ చూడండి ఈ లైన్ కింద ఉందా, ఇదంతా ఇక్కడి వరకు లైన్ కిందకు ఉంది, ఎక్కడి నుండి ఉంది ఇక్కడ చూద్దాం, ఇక ఇక్కడి నుండి ఇక్కడి వరకు లైన్ కిందనే ఉంది అవునా? సో ఇదంతా సెల్లింగ్ ట్రెండ్ అన్నమాట, ఇదంతా సెల్లింగ్ సైడే ఉంది మార్కెట్ అని అర్థం చేసుకోవాలి. చార్ట్ చూడాల్సిన అవసరం లేదు, నేను ఎందుకు చూడట్లేదు చార్ట్ అంటే ప్రైస్ జస్ట్ ఇండికేటర్ని బేస్ చేసుకొని ఎంట్రీ ఎగ్జిట్లు పెడదాం, ఎక్కడ ఎలా ఫాలో అవుతుంది ఏం లేదని చూసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రం సెల్లింగ్ జోన్ కదా, సెల్లింగ్ ఎంట్రీసే తీసుకోవాలా, అది ఎలా అంటే ఎంట్రీస్ అనేది కిందిది ఇండికేటర్ డిసైడ్ చేస్తుంది. ఎక్కడెక్కడ అంటే చూడండి, ఇప్పుడు నేను ఈ లైన్ అనేది ఒక పింక్ లైన్ తీసుకుంటాను, పింక్ లైన్ తీసుకొని ఇది ఒకటి సెల్లింగ్ ఎంట్రీ, ఎందుకు అంటే ఈ గ్రీన్ ఎప్పుడైతే ఈ రెడ్ కలర్ది 50% కిందనే ఉంది అనుకో అప్పుడు సెల్లింగ్ ట్రెండ్ అనమాట, ఆ ట్రెండ్లో సెల్లే చేయాలి. ఎక్కడెక్కడ ఎంట్రీ తీసుకోవాలి అంటే ఈ గ్రీన్ ఎప్పుడైతే పైన టచ్ అయ్యి రిటర్న్ అవుతుందో, టచ్ అయినా టచ్ కాకుండా దగ్గరికి వెళ్ళి రిటర్న్ అవుతుందో, కొంచెం రిటర్న్ అయినాక అప్పుడు మీరు అక్కడ ఎంట్రీ అనేది తీసుకోవాలి సెల్ సైడ్ ఓకే. పింక్ లైన్ చూడండి, ఇక్కడ గ్రీన్ ఉందా, గ్రీన్ పైకి పోయింది మళ్ళీ రిటర్న్ కొంచెం అయింది, కొంచెం అయినాకనే మనం ఎంట్రీ తీసుకుంటాం ఓకే. ఇదొకట, ఇది కూడా అదే,
తీసుకోవచ్చు. ఇది కూడా 50 పెట్టుకోవచ్చు, దీనిపైనే తీసుకోవాలి ఆర్డర్. ఇది కూడా 0.50 అనేది పెట్టుకోవాలా, దీనిపైన ఉంటేనే ఎంట్రీ తీసుకోవాలి. చూడు ఇది పైన వచ్చింది కాబట్టి ఎంట్రీ తీసుకున్నాం. ఇదొకటి ఇదొకటి, ఎన్ని ఎంట్రీస్ ఉంటే అన్ని ఎంట్రీస్ తీసుకుంటాం మనం. ఇదొకటి మనకు తెలియదు, ఇది కింది దాకా పోతుంది అనుకుని తీసుకుంటాము, బట్ కొంచెమే పోయింది. ఓకే, ఇందులో ఇన్నే సెల్లింగ్ ఎంట్రీస్ ఉన్నాయి అవునా. సో ఈ పింక్ లైన్స్ చూసుకుందాం ఒకసారి పైకి పోయి. చూడండి ఇక్కడ అనేది ఒక సెల్లింగ్ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ మనకు సెషన్ అనేది చేంజ్ అయిపోయింది, అంటే నెక్స్ట్ డే అనేది మారిపోయింది కాబట్టి ఇది ఈ ట్రెండ్ అనేది గ్యాప్ డౌన్లో వెళ్ళిపోయింది. ఇక్కడ అనేది సెల్లింగ్ ఎంట్రీ, ఇక్కడ ఒక సెల్లింగ్ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ ఒక సెల్లింగ్ ఎంట్రీ వచ్చింది, లాస్ట్ ఇది ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ వచ్చింది. ఇక్కడ కూడా ప్రాఫిట్ వస్తుంది చిన్నది, ఇది బ్యాంక్ నిఫ్టీ కాబట్టి చూపిస్తాను. ఆల్మోస్ట్ 118 పాయింట్స్ అంటే చూసుకోండి ఇక మీరు. ఇక ఇక్కడైతే మొత్తం ఒకే దాంట్లో పెద్ద ట్రెండ్ అయితే వచ్చింది. సెకండ్ క్యాండిల్ నుండి తీసుకుంటున్నాం, ఆల్మోస్ట్ 600 పాయింట్స్ వచ్చినాయి. ఓకే, ఇక్కడ అయితే ఫస్ట్ క్యాండిల్ వదిలేస్తున్నా, ఇక్కడ 319 పాయింట్స్ వచ్చినాయి, ఇక్కడ ఒక 122 పాయింట్స్ వచ్చినాయి. ఇక్కడ ఇది లాస్ట్లో వచ్చింది అనుకో, డేలో గ్యాప్ డౌన్ అవుతుంది రేపు ఈజీగా. ఒకవేళ రాకుండా కూడా ఒక 81 పాయింట్స్ వచ్చినాయి. చూడండి ఇది సెల్లింగ్ సైడ్ మాత్రమే, ఓకేనా. సెల్లింగ్ సైడ్ ట్రెండ్ ఉన్నప్పుడు సెల్ ఎంట్రీస్ తీసుకుంటాం ఫైన్. సో ఇప్పుడు మనం బయింగ్ సైడ్ ఎట్లుంటుందో చూసుకుందాం. చూడండి ఓకే, ఈడ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక ఇది బయింగ్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ దాకా బయింగ్ సైడే ఉంది ఓకేనా. ఇందులో ఎంట్రీ మాత్రం నేను ఒక పింక్ లైన్ పెట్టుకుంటా. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది ఎంట్రీ, కింద గ్రీన్లో చూడండి అవునా. ఇక్కడ ఎంట్రీ వచ్చింది కాబట్టి మనం ఇది ఒక్కటే చూసుకుందాం, మళ్ళీ ఇంకా వేరే జాలు కూడా చెక్ చేసుకుందాం. ప్రైస్ చూడండి, ఇది మీకు చిన్నది చేసినా అట్లా కనబడుతుంది. ఇక్కడ చూడండి ఇది ఈజీగానే మినిమం 370 పాయింట్స్ ఓకేనా. నేను చార్ట్ కూడా చూడట్లేదు కదా, పోనీ ఇది పైకి పోనీ అని చార్ట్ అవసరం లేదు మనకి. ఇప్పుడు ఇంకో దగ్గర చూసుకుందాం బయింగ్ సైడ్. బయింగ్ సైడ్ ఉన్నప్పుడు మంచి ఎంట్రీ అనేది చూసుకోవాలి మనం. ఓకే, ఇక్కడ ఆ మంచి ట్రెండ్ ఉంది ఇది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు అప్ ట్రెండ్లోనే ఉంది. ఎందుకు అంటే రెడ్ది 0.50 అబౌవ్ ఉందన్నమాట. సో ఇది ఒక పింక్ లైన్, ఇది ఎంట్రీ ఏడ దొరుకుతుంది అని చూసుకోవాలి. ఈడ ఒక ఎంట్రీ ఓకే, ఇది ఒకటే ఎంట్రీ దొరికింది. మళ్ళీ ఇంకో ఎంట్రీ కూడా ఇది, ఇది కూడా చెప్పినా కదా ఇది 50% అబౌవ్ చూసుకోవాలని. 50% అంటే దాని 50% రేంజ్. ఇక దీని రేంజ్ నుండి కూడా తీసుకోవచ్చు ఆర్డర్, మరి కిందికి పోవాల్సిన అవసరం లేదు. ఇది ఇది ఏదైతే మనకు 50% జోన్ లైన్ ఉందో ఆ లైన్ పై నుండి కూడా తీసుకోవచ్చు. ఓకే, దాని కిందికి పోవాల్సిన అవసరం లేదు. సెల్ సైడ్ అయితే పైకి పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పినాగా, బై సైడ్ అవసరం లేదు. సో ఈ రెండు ఎంట్రీలే ఉన్నాయి, ఇటు చూసుకుందాం ఒకసారి ప్రైస్. బై ఎంట్రీ చూడండి, ఈడ బై ఎంట్రీయా, 180 పాయింట్స్ వచ్చినాయి. ఈడ బై ఎంట్రీ ఆల్మోస్ట్ 760 పాయింట్స్ వచ్చినాయి. సో ఈ సింపుల్ది చూసి మీరు మినిమం బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో మళ్ళీ సిఈకి ఉంటారా పిఈకి ఉంటారా అది మీ ఇష్టం, ఇంకా అది నేను చెప్పలేను. ఓకే, ఆప్షన్ గురించి తెలిసిన తెలియకపోయినా మీరు అదే అప్ ట్రెండ్ పోతేనేమో సిఈకి ఉంటున్నారు, డౌన్ ట్రెండ్ పోతేనేమో మార్కెట్ పిఈకి ఉంటున్నారు. సో ఓకే, అది ఆప్షన్స్ చెప్పేదాకా మీకు అది అలానే చేస్తారు, కానీ ట్రెండ్తోటి వొలటాలిటీతో పని లేకుండా ఫైన్. సో ఇది మాత్రం ఎనీ స్టాక్ ఎందులో అయితే చార్ట్ ఉంటుందో, అంటే క్యాండిల్స్ చార్ట్, ఆ అన్ని సెగ్మెంట్లలో చేసుకోవచ్చు. మళ్ళీ మీరు బ్యాంక్ నిఫ్టీలో చేయొచ్చా, నేను బంధన్ బ్యాంక్లో చేయాలనుకుంటున్నా చేయొచ్చా,
ఇందులో ఇండిగోలో చేయాలనుకుంటే చేయొచ్చా అని మాత్రం ఇలా ఇండివిజువల్గా అడగకండి. ప్రతి దాంట్లో పనికి వస్తుంది. నేను క్యాండిల్స్టిక్ మీద వర్క్ చేస్తాను కాబట్టి నేను చేసే స్ట్రాటజీస్ ప్రతి దాంట్లో పనికి రావాలని చేస్తాను నేను. ఓకేనా? ఇది చాలా సింపుల్ సింపుల్. ఓకే, నేను బిగినర్స్ కానీ ఎందుకు పెట్టినా అంటే బిగినర్స్ బాగా యూజ్ అవుతుంది ఇది. నాకు తెలిసి ఇది నేను ట్రేడ్ చేసి నేను చేసుకున్న స్ట్రాటజీస్లో ఒకటి ఇది. కాకపోతే ఇప్పుడు వాడట్లేదు ఇది, ఎందుకంటే ఓన్లీ క్యాండిల్ స్టిక్ మీదే చేస్తాను ఇప్పుడు నేను. సో దాని మీద చేస్తా ఎందుకంటే నాకు అదే ప్రాక్టీసే, అందులోనే ఒక మాస్టర్ లెవెల్ అవ్వాలని నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు కాదు, ఎప్పటికీ చేస్తూనే ఉంటాను. మళ్ళీ ఇంకొకటి చేయొద్దు, అట్లా చేసుకుంటాను అనమాట. అందుకే ఓకే, మిస్టేక్స్ నా వల్ల కూడా అవుతాయి, కానీ అయినప్పటికీ కూడా రేపటి దినం మిస్టేక్స్ అనేది తగ్గుతాయి కదా చేసుకుంటా పోతే. సో ఈ స్ట్రాటజీ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో చూడండి, బ్యాక్ టెస్ట్ చేసి మళ్ళీ నాకు వచ్చి చెప్పాలి మీరు పనికి వస్తుంది పని చేస్తలేదు. ఇది మామూలు బ్యాక్ టెస్ట్ చేయడంతో కాదు, మార్కెట్లో కూడా అద్భుతంగా చూపిస్తుంది. మళ్ళీ మీరు కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, ఎలాంటివి అంటే మనము బ్యాక్ టెస్ట్ చేస్తేనేమో చాలా అద్భుతంగా ఉంటుంది రిజల్ట్, మళ్ళీ మార్కెట్కి వచ్చేసరికి ఏముండదు, గాలిపోతుంది. సో ఇది అట్లుండదు. మళ్ళీ మార్కెట్ ట్రేడ్ చేసేటప్పుడే మస్తు ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంటుంది ఇది లైవ్గా ట్రేడ్ చేసేటప్పుడు. కావాలంటే మీరు చేసుకొని చూడండి, చూసినాక నాకు ఏ విషయం అని చెప్పండి. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకా వేరే వీడియోలో కలుద్దాం. ఇంకా ఉన్నాయి రెండు మూడు వీడియోలు ఉన్నాయి, ఒక ట్రెండ్ లైన్స్ మీద, ఒకటేమో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద, ఇంకోటి ప్రైస్ యాక్షన్ 3 పార్ట్ చేయమంటారు దాని గురించి చేస్తా. ఇంకా 2 పార్ట్ చూసిరా లేదా నేను ఓకే, పార్ట్ 1 పార్ట్ 2 అయింది, పార్ట్ 3 కూడా చేస్తా వీలైనంత వరకు. ప్రైస్ యాక్షన్ మీద ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. ప్యాటర్న్స్ అంటే ఈ ప్యాటర్న్ ఎట్లా డ్రా చేసుకోవాలి ఏం లేదు అనేది ట్రెండ్ లైన్స్ చేసినాక చెప్పాలి, అది అందుకే వెయిట్ చేస్తున్నాను. ట్రెండ్ లైన్స్ వీడియో అయిపోయినాక అప్పుడు ప్యాటర్న్స్ మీద ఎట్లా చేసుకోవాలి ఏం లేదని తెలుస్తుంది. సరే నా ఫ్రెండ్స్, ఉంటా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.